నమస్తే అన్స్టాపబుల్ తెలుగులో ఏదైనా టాక్ షో ఉందా అంటే ఇప్పటిదాకా చాలా టాక్స్ వచ్చి వెళ్ళిపోయినా సరే ఇప్పుడు బాగా స్థిరంగా నిలబడింది అంటే ఖచ్చితంగా అన్స్టాపుల్ అని చెప్పి చెప్పుకోవాలి అయితే ఈ మధ్య ఇప్పుడు టూ ట్వంటీ లో వచ్చినటువంటి ఒక అన్స్టాబుల్ మాత్రం మూవీ ప్రమోషన్స్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పి చెప్పుకోవాలి అయితే ఏ మూవీస్ కలిసి వచ్చింది ఏ మూవీస్ దీన్ని మిస్ చేసుకున్నాయి ఏంటి సంగతి ఇవన్నీ చూద్దాం నమస్తే నమస్తే అండి సార్ బాలయ్య బాబు ఆ హోస్ట్ గా అనేది ఎవరు అంత తొందరగా ఆలోచించలేదు బట్ హోస్ట్ వచ్చి కూడా ఇక్కడ కూడా ఆయన సెంచరీల మీద సెంచరీ కొడుతున్నారని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఆహా ప్లాట్ఫామ్ కి మెయిన్ స్ట్రీమింగ్ ఉన్నటువంటి ఒక షో ఏది అంటే ఖచ్చితంగా ఆహాలో ఖచ్చితంగా అన్స్టాపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి షో కి బయట నుంచి వస్తున్నటువంటి బాలీవుడ్ సంబంధ సినిమాలు కావచ్చు లేదా మన తెలుగు సినిమాలకు సంబంధించి కావచ్చు ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ అందరికి రీచ్ అవ్వాలి అంటే మనకు ఒక షో లో వస్తే చాలు అన్న మాట అయితే వచ్చేసి సో ఆ షో గురించి మీరు ఏం చెప్తారు ఆ షోలో ఏ సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యే సినిమాలు మిస్ చేసుకుని అనుకోవచ్చు అంటే అన్స్టాపబుల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పారు ముందే అంటే ఒకటి రెండు మూడు ఎపిసోడ్స్ అయిపోద్ది అనుకున్నాం కానీ అంటే ఇది షో పర్పస్ అనేది మారింది ఫస్ట్ ఏమనుకున్నారు ఇది మనకి ఒక కాంట్రవర్సీస్ చేద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది చివరికి ఏంటంటే ప్రమోషన్స్ వరకు వర్కౌట్ అవుతుంది బాగా కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా మన భగవంత్ కేసరి సినిమాకి దీంతో షోలో జరిగింది ఆ టీం వచ్చారు ఆయన హీరోగా నటించినా కానీ టీం అంతా వచ్చారు సినిమా సక్సెస్ అయింది ఆ తర్వాత యానిమల్ యానిమల్ టీం వచ్చిన తర్వాత అది కూడా సినిమా సక్సెస్ అయింది అంటే ఈ రెండు జరిగేసరికి ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతున్నారు దాన్ని అన్స్టాబుల్ గా మన బాలయ్య బాబుతో మనకి వెళ్తే మనకి సక్సెస్ గ్యారంటీ అనే టాక్ స్ప్రెడ్ అయింది దాంతో అసలు మామూలుగానే ఇది సెట్ తీసి అయిపోయింది ఇక రెండు ఎపిసోడ్లు అనుకున్నారు కానీ చెట్టే ఏ ఉంది ఇంకో కాబట్టి ఇంకో వేస్తారు కొన్ని కారణాల వల్ల మార్చుంటారు సెట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా ఇట్లాంటి ప్రమోషన్స్కి మంచిగా గిట్టుపడు ఉంది ఏదైనా ఏ ఓటీటీకి అయినా సరే పైగా ఏమవుతుంది అక్కడ దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేస్తారు ప్రోమో మీద ఒక హైప్ వస్తుంది ఆ తర్వాత దీని మీద రకరకాల రివ్యూలు చేస్తారు దాని మీద హైప్ వస్తుంది ఆ తర్వాత షో మీద షో వస్తుంది దాదాపు బందరు చూస్తున్నారు ఇట్లా దీనివల్ల ఏంటంటే హైప్ పెరుగుతుంది సినిమాల మీద కూడా అంటే సినిమాని ఈజీగా జనంలో తీసుకెళ్ళడానికి అన్స్టాపుల్ అనే వేదిక చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల దీన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారనుకుంటున్నారు సంక్రాంతి సినిమాల తాకిట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రవాహం ఇలా కొనసాగ వచ్చేవో అయితే అన్స్టాబుల్ సీజన్ త్రీ ఏదైతే ఉందో ఇప్పటిదాకా రెండు ఎపిసోడ్లు అయితే ప్లే ఈ రెండు ఎపిసోడ్లో ఫస్ట్ ఎప్పుడు వచ్చేసి భగవంత్ కేసరి తర్వాత వచ్చేసి యానిమల్ అని చెప్పి అనుకోవచ్చు కానీ చాలా చాలా గ్యాప్ వచ్చేసింది వాస్తవం చెప్పాలంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే వస్తా అని చెప్పేసి అన్న బాలకృష్ణ మళ్ళీ ఆయన నోటి నుంచే ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే రావడానికి ఏదైనా సీరియల్ అనుకున్నారా ఇది బాలయ్య అన్స్టాపబుల్ షో అది కొంత టైం తీసుకొని వచ్చినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది అన్నట్టుగా చెప్పారు కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాబో ఇంకా షో ఏదో ఉండబోతుంది అనే క్వశ్చన్ మార్క్ మాత్రం పడుతుంది ఒకవేళ వస్తే ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు అంటే ఇది కూడా బలవంతంగా ఏర్పాటు చేశారు అనిపిస్తుంది నాకు అంటే మన గుంటూరు కారం టీం వస్తున్నారు అనేది టాక్ మహేష్ బాబు త్రివిక్రమ్ ఈ టీమ్ అయితే ఈ షోకి వస్తున్నారు అనేది టాక్ వచ్చింది లేటెస్ట్ గా వచ్చిన టాక్ ఇది అంటే ఈ సినిమా రిలీజ్ పద పన్నెండు తారీఖు పదమూడు తారీఖు రిలీజ్ అవుతుంది జనవరిలో కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ కి సెంటిమెంట్ పరంగా చూసుకున్నా హిట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చారని విధంగా చెప్పాలని సలార మిస్ చేసుకుందని చెప్పాలి ఇప్పుడు ఈ సెంటిమెంట్ లేకుండానే సలార్ టీం కూడా ప్రభాస్ రాకుండానే మరి డైరెక్ట్ లోకి వచ్చేస్తుంది సలార్ మళ్ళీ సంక్రాంతి సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ సైందో కూడా అడగొచ్చు నేను కూడా షోకి వస్తాం మా టీం వస్తామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు ఏంటంటే కమర్షియల్ లో మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది షో పర్పస్ కొద్దిగా మారింది కానీ సినిమాలకు మాత్రం ప్లస్ అవుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ఎంత హైప్ వస్తుందో ప్రమోషన్స్ జరుగుతుందో ఒక ఈ వేదిక మీదకి వచ్చి దాదాపు గంట రెండు గంటల పాటు ఒక షో చేస్తే దానికి వచ్చి హైప్ వేదిక ఉంటుంది అందువల్ల ఈ మన మహేష్ బాబు త్రివిక్రమ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మహేష్ బాబుతో మనకు ఒక జరిగింది గతంలో వంశీపాడిపల్లి క్రిషి వీళ్ళు వచ్చారు రాలేదు అలాగే సీతారాయణ నిర్మేశ్ ప్రొడ్యూసర్ వంశీ గారు కూడా వచ్చారు ఇప్పుడు ఈసారి త్రివిక్రమ్ కూడా ఈ వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఎందుకంటే వాళ్ళ సినిమా అధిక హాస్యంలో ఈయన కూడా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి కలిసి సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆ సాన్నిహిత్యం ఉంది పైగా బాలయ్య బాబు స్క్రిప్ట్ విషయంలో కూడా శ్రీక్రమం హస్తం పడింది టాక్ అయితే వచ్చింది ఇప్పుడు ఎన్జి ఎన్బికే వన్ జీరో నైన్ కి అట్లా చూసుకున్నప్పుడు వేదిక మీద శ్రీక్రమ్మో మహేష్ బాబు బాలయ్య అంటే మరి ఏ స్థాయిలో ఉండదో ఊహించుకోవచ్చు దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు ఈ రెండు మూడు రోజులు క్లారిటీ రావచ్చు బాలయ్య బాబు కూడా బాగా బిజీగా ఉన్నారు యాక్సెప్ట్ చేస్తారా లేదా దాదాపు యాక్సెప్ట్ చేస్తారా అనేది తెలియదు మనకి ఓకే అంటే మొత్తానికి సలార్ మాత్రం ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు లేదా ఇంకా ట్వంటీ సెకండ్ కాబట్టి ఈ వన్ వీక్ లో ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే జరిగితే ఈ పాటికే అది షూట్ అయిపోవాలి అలాంటికి అవకాశం కనిపించట్లేదు ఎమోషన్స్ లో కూడా ప్రభాస్ కూడా గా కనిపించట్లేదు కాకపోతే హైప్ చేయకుండా సినిమాని జనంలోకి అనేది హైప్ చేయకుండా వచ్చినా గానీ ఓపెనింగ్ ఖచ్చితంగా దాన్ని జనం తాకి ఎవరు ఆపలేదు కాబట్టి వాళ్లే కొద్ది లో ప్రొఫైల్లోనే సినిమా ముందుకు వెళ్తున్నారు సమాచారం కాబట్టి వాడు కూడా ప్రమోషన్ ప్రచారం కోరుకోవట్లేదు చాలా టీం ఏంటంటే ఆ సినిమా ప్రచారం కోరుకోవట్లేదు ప్రచారం కోరుకున్న సినిమాలు ఏం చేసినాయో గతంలో జరిగింది చూశారు కాబట్టి ఏ ప్రచారం లేకుండా మామూలుగా థియేటర్లకు వచ్చేద్దాం అనే దీంట్లో వాళ్ళు ఉన్నట్టున్నారు అదే ఫాలో అవుతున్నారు అయితే రానున్న సంక్రాంతికి మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి అక్కడ చూసుకుంటే పోయిన సంవత్సరం పోయిన సంక్రాంతికి అయితే చిరంజీవి బాలకృష్ణ పోటీ పెడితే ఈ సంవత్సరం మాత్రం విక్టరీ వెంకటేష్ అండ్ నాగార్జున గారు పోటీ పడుతున్నారు అయితే ఒకవేళ అన్స్టాపబుల్ షో ఒకవేళ నిజంగా మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేస్తే ఇప్పుడు మీరు అంటున్నట్టు గుంటూరు కారం నుంచి ఒక టీం రావచ్చు లేదా నాసామి రంగం నుంచి ఒక టీం రావచ్చు సైంధం నుంచి కూడా ఒక టీం రావచ్చు సో ఈ షోస్ పడితే మనకు ఇంకా ప్రేక్షకులకి కన్నులు విందే అనుకోవచ్చు అనుకుంటా చాలా బాగుంటుంది ఎందుకంటే సంక్రాంతి సినిమాలు సీజన్ కాబట్టి ఎందుకంటే సినిమాల్లో మరి ప్రమోషన్స్ చాలా అవసరం ఇక్కడ అందుకనే ఆ టీంలు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇది కమర్షియల్ యాంగిల్ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వేరే దానికోసం ఓ ఖర్చు పెట్టి చేసేదానికన్నా కానిస్టేబుల్స్ షో చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది అనే ఆలోచన కూడా నిర్మాతలు మొదలైంది కాబట్టి కమర్షియల్ యాంగిల్ ఆలోచిస్తారు కాబట్టి దీన్ని కంటిన్యూ అని నాకైతే అనిపిస్తుంది మామూలుగా రమ్మంటే గెస్ట్ తీసుకురావడం చాలా కష్టంగానే ఉంది అప్పుడు కాంట్రవర్సీస్ అన్ని క్వశ్చన్స్ అన్ని వస్తూ ఉంటాయి సినిమా టీం వచ్చారు అనుకోండి గా సరదాగా సాగిపోతుంది షో కాబట్టి అలాగే చేస్తారేమనిపిస్తుంది దాంతోపాటు రజనీకాంత్ లాల్ సలాం కూడా ఉంది కాబట్టి రజనీకాంత్నే ఏకంగా కూర్చోబెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు అవును మన చిరంజీవి గారు రావట్లేదు లేకపోతే ఇంకో రావట్లేదు అంటాం కానీ రజనీకాంత్ ని ఎందుకు పిలవట్లేదు ఈ షో కి అనేది నా పాయింట్ లాల్ సలాం ఎట్లాగో ఉంది కాబట్టి ఆ టీం కూడా వచ్చిస్తే పనిలో పని అయిపోతుంది ఒక ఆ సినిమా సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ లో ప్లస్ షో చేసుకోవటం పని అయిపోతుంది అయితే ఈ షో కి సంబంధించి మాత్రం విజేత కూడా చాలా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గీతా తర్వాత మరి అట్లాంటి సక్సెస్ అయితే మళ్ళీ చూడలేదు లైగర్ లాంటి డిజాస్టర్ అయిన తర్వాత బాలయ్య షోకి షో అటెండ్ అవ్వాలని చెప్పి మూవీ టీం ప్రయత్నిస్తుంది కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దాని మీద మీరేమంటారు ఎందుకంటే ఆయన టీమ్ కూడా ఆయన సినిమా ఫ్యామిలీ హీరో సినిమా ఉంది కాబట్టి వాడు కూడా సంక్రాంతి బరిలోకి ఎదుగుతున్నారు కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తున్నారు అలాగే హనుమాన్ డైరెక్టర్ కూడా బాలయ్య బాబు కి మనకి ప్రోమో కట్ ప్రో కట్ చేసిన వ్యక్తి డైరెక్టర్ హనుమాన్ డైరెక్టర్ అది చిన్న సినిమా అయినా కానీ మరి హనుమాన్కి కూడా మంచి ఇదే ఉంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సినిమా సంక్రాంతికి బరిలోకి హనుమాన్ కూడా వస్తుంది అంటే అసలు వీటన్నింటికి అసలు థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అనేది ఏగలు ఉంది రవితేజ సినిమా ఏగలు కూడా ఉంది ఇప్పుడు సలార్ థియేటర్లు అన్నింటిలోనూ ఏగలు రాబోతుంది అనే సమాచారం కూడా ఒకటి వచ్చింది అన్ని సినిమాలు పోటీలు పడుతున్నాయి ఎవరెవరు ఎప్పుడు ప్లేస్మెంటు ఏ థియేటర్లు ఇది అనేది మాకు తెలియదు కానీ ఒకేసారి నేను సినిమాలు పోటీ పడటం కూడా ఆరోగ్యకరం కాదు అంతమంది తప్పుకుని ఒక వారం గ్యాప్ అటు ఇటుగా ముందుకు వస్తే బాగుంటుంది కాకపోతే ఈ షోకి అన్స్టాబుల్ షోకి ఎవరెవరు వస్తారు క్లారిటీ లేదు కానీ ఇప్పుడు అయితే మాత్రం మహేష్ బాబు టీమ్ అయితే రాబోతున్నట్టు సమాచారం మిగతావే లేవు అప్డేట్ లేవు సో ఆ షో సంబంధించి ప్రోమో అయితే ఇప్పటిదాకా రాలేదు ఒకవేళ ప్రోమో వస్తే మనకు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడున్న సంగణా సినిమాలో క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఏదంటే గుంటూరు కారమే మిగతా వాటి మీద హైప్స్ లేవు ఎందుకంటే సైన్ధవ్ వెంకటేష్కి ఈ మధ్యన ఆయనకి హిట్ లేవు కాబట్టి ఈ సంవత్సరం అసలు సినిమానే లేదు అయింది వచ్చే సంవత్సరం రెండు వందల ఇరవై నాలుగులో మాత్రమే సైన్ధవ్తో ఆయన వస్తున్నాడు అలాగే నా సామీ రంగంతో హిట్ కోసం నాకు కూడా తప్పిస్తున్నాడు వీళ్ళు ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు వాడిద్దరు వస్తే ఆటోమేటిక్గా ఒక చిరంజీవి గారు ఒకళ్ళు మిగులుతారు ఆ నలుగురులో సో చూద్దాం సార్ మొత్తానికి గుంటూరు కారం టీం వచ్చి ఎలాంటి సందడి చేస్తుందో చూద్దాం అని సో ఇదండి మొత్తానికి అన్స్టాపబుల్ సీజన్ త్రీలో థర్డ్ ఎపిసోడ్ కింద ఆ గుంటూరు కారం టీం రాబోతుంది చూద్దాం వాళ్ళ సందడి ఎలా ఉంటుందో చూద్దాం